Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవర పడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవర పడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నులు మూసుకొని నా యేసయ్య నాకున్నాడు, నా కన్నీరుని నాచుమగా మార్చబోతున్నాడు. స్తోత్రం. తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటి నీ కూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు పరచావా? మారాలు మధురముగా మార్చేను చూస్తావా? చింతించకన్నా యేసు మాటలు పరచావా? మారాను మధురముగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవర పడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. మరి దాదాపు కొన్ని పాయింట్లు నేను తీసుకొచ్చాను. ఆయన మనతో ఏం చెప్పాడు? సాక్షాత్తు మన యేసయ్య ఆయన నోటితో ఆయన మనతో ఏం చెప్పాడు? ఈ సంవత్సరం మనం అది పాటించగలిగితే కానాను వివాహంలో అద్భుతం జరిగింది. ఈ సంవత్సరం మన కుటుంబంలో కూడా అద్భుతాలు ఆరంభం అవబోతున్నాయి. హల్లెలూయ. ఎంతమందికి ఉంది నా జీవితంలో నా కుటుంబంలో అద్భుతం జరగాలని? ప్రతి ఒక్కరు ఒక సమస్యతో వచ్చారు. ఆయన మనతో చెప్పింది
పాటించగలిగితే ఈ రోజు నుండి మీ కుటుంబంలో అద్భుతాలు కూడా ఆరంభం అవబోతున్నాయి. హల్లెలూయా చెప్పేస్తాను. ఆయన మనతో ఏం చెప్పారు? మొదటి మాట లూకా శుభవార్త 18వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామా? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండు ఉన్నవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఆయన మనతో ఒక మాట మాట్లాడుతున్న ఫస్ట్ మాట విసుకక ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం ఎలాగా ఎలాగెలాగా విసుకక ప్రార్థన చేయండి. చాలామంది అప్పట్లో ఎలా ప్రార్థన చేయాలి? విసుకక. గత సంవత్సరాల్లో ఇసుక వచ్చేసిందండి, ఇసుకుపోయామండి, అసలు జీవితం మీదే విరక్తి వచ్చేసిందండి, జీవితం అంటే విసుక వచ్చేసిందండి అని గత సంవత్సరాల్లో అన్నారా? ఈ సంవత్సరాలు అనొద్దు, విసుకక ప్రార్థన చేయండి, ఖచ్చితంగా మీరు విడుదల పొందుతారు ఈ సంవత్సరం. దాని కింద ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే ఒక పేద విధవరాలు ఉందండి, ఒక ముసలాం అండి, ఒక విధవరాలకి మరి ఒక ముసలాం. ఏమైందంటే మరి ఒక యవనస్తుడు తన బిడ్డలాంటోడు అని చెప్పి ఇంట్లో పెట్టుకుంది, ఇల్లు అద్దెకిచ్చింది ఆ విధవరాలు. అద్దెకివ్వగానే జరిగిన సన్నివేశం ఏంటంటే వాడు 2 నెలలు అద్దెకట్టలేదు, 3 నెలలు అద్దెకట్టలేదు, సంవత్సరం కూడా అద్దెకట్టలా. తీరా ఈ విధవరాలు అయ్యా నువ్వు ఇచ్చే జీతం మీద అయ్యా నాకు ఆధారపడేది, నా కూడు అదేనయ్యా, మరి నేనేం పని చేసుకోలేనయ్యా, నువ్వు ఇచ్చే ఆ జీతమే మరి నాకు ఇదయ్యా అంటే మరి ఆ వ్యక్తి అద్దుకున్న వ్యక్తి ఏమన్నాడంటే ఇది నా ఇల్లు, నువ్వు దిక్కున్నాడని చెప్పుకో, నేను రూపాయి అద్దె కట్టను, ఇది నా ఇల్లు అని ముసలామని సామాన్లన్నీ బయట ఇసిరేసి బయట దోలేశాడు. ఎవరికైనా చెప్పుకోగలదా? పక్కింటి వాళ్ళకి చెప్తుంది, ఎదురింటి వాళ్ళు చెప్తుంది, అయ్యా అయ్యా కొద్దిగా సాయం చేయండి అంటే వాళ్ళందరూ తలుపులు వేసుకుని అంటున్నారమ్మా నీకో దన్నవమ్మా, రౌడీ ఓడికో దన్నవమ్మా, మా కుటుంబానికి అసలు వచ్చేద్దే, దయచేసి మమ్మల్ని వదిలేయమ్మా అంటున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళా. ఈ ముసలావిడి ఒక అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందండి. ఆ ఊర్లోనే పెద్ద రౌడీ ఓడాడు, ఆ ఊర్లోనే పెద్ద రౌడీ ఓడు, వీడికైనా పెద్ద రౌడీ వెళ్ళిపోయిందండి ఆఫీస్కి. ఆయన పెద్ద ఎమ్మెల్యే, ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్ దగ్గరికి పొద్దున్న 6 గంటలకు వచ్చి కూర్చుంది. మరి ఈ ఎమ్మెల్యే గారు ఈ న్యాయాధిపతి దాదాపు ఆఫీస్కి వచ్చినప్పుడు 10 అయిందండి. పొద్దున్న 6 గంటల నుండి వెయిట్ చేస్తుంది ఈ ముసలామి. ఆ ఎమ్మెల్యే గారి కారు వచ్చింది, గబగబా పరిగెత్తుంది, అయ్యా 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 అంటూ ఆ కారుకి ఎదురుగా వెళ్ళింది. ఆ వాచ్మెన్ పక్క దోచేసే పక్క వెళ్ళు అన్నాడు, లోపలికి వెళ్ళిపోయింది కారు. మధ్యాహ్నం మళ్ళీ భోజనానికి 1 గంట టయానికి కారు మళ్ళీ స్టార్ట్ అయ్యి వస్తుంది. మళ్ళా ఈ కారుకి ఎదురుగా వెళ్ళిపోయి అయ్యా 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 అని ప్రాధేయపడి అడుగుతుంది ఈ విధవరాలు. మరలా వాచ్మెన్ ఏమన్నాడు, పక్క దోశాడు. మళ్ళీ సాయంత్రం వచ్చాడు మళ్ళీ ఆఫీస్కి 4-5 ఆ టయానికి, మళ్ళీ కారుకి ఎదురుపడింది ఈ విధవరాలు అయ్యా 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 అని మళ్ళా పక్క దోసేశారు. రాత్రి మళ్ళీ దాదాపు 10 అయింది దాదాపు 10 ఇంటికి మళ్ళీ కారు స్టార్ట్ అయ్యి ఇంకింటికి వెళ్ళిపోతున్నాడు ఈ ఎమ్మెల్యే గారు. మళ్ళా కారుకి ఎదురుపడి అయ్యా 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 అంది. కారు ముందుకెళ్ళిన కారు ఆపాడండి, ఆపి అరే నేను రాకముందే పొద్దున్నుండి ఉండ కదా, 6 నుండి పొద్దున్నుండి దాదాపు పొద్దున్న ఒకసారి కారుకి ఎదురుపడింది అయ్యా అయ్యా అంది, మధ్యాహ్నం ఒకసారి అయ్యా అయ్యా అంది, సాయంత్రం అయ్యా అయ్యా అంది, మళ్ళీ ఇప్పుడు కూడా అయ్యా అయ్యా ఉంది. ముసలావురా అసలు ఏంటి ఆమెకి అని చెప్పి కారు వెనక్కి తీసాడండి ఈ డ్రైవరు. వెనక్కి తీస్తే మళ్ళీ ఆఫీస్కి ఆమెని లోపల పిలిచారే, ఆమెను లోపల తీసిరండ్రా అన్నాడు. ఆమెతో అడుగుతున్నాడు, అమ్మా ఏంటమ్మా పొద్దుటి నుండి నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నావు, నా కారుకి పొద్దుటి నుండి ఎదురు పడుతున్నావు చాలాసార్లు, అన్నం తిన్నావా అంటే లేదయ్యా, కూడు లేదయ్యా, ఏమీ తెలియలేదయ్యా, నీతో మాట్లాడదామని వచ్చానయ్యా, ఏంటమ్మా నీ పరిస్థితి అని అడిగాడు ఆ అన్యాయస్తుడే న్యాయాధిపతి. అయ్యా ఏమీ లేదయ్యా, అద్దెకిచ్చానయ్యా ఒక అబ్బాయికి, ఇప్పుడు ఆడేమో సంవత్సరం అద్దె కట్టకుండా నా సామాన్లన్నీ రోడ్డు మీద ఇసిరేసి దిక్కున్నాడు చెప్పుకో అన్నాడయ్యా. అవునా, నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా, తన దగ్గర ఉన్న ఇద్దరు ముగ్గురు మనుషులు పిలిచారే ఆయన కార్లు ఎక్కించుకుని వచ్చాడు రా, వెళ్ళి కార్లు ఎక్కించుకుని వచ్చాడండి. వాడికి ముందే అర్థమైపోయింది పలానా ఎమ్మెల్యే గారు అమ్మ ఇటు నాకన్నా పెద్ద రౌడీ అని. సంవత్సరం అద్దె కాస్త మూట కట్టకుండా 2 సంవత్సరాలు అద్దె మూట కట్టి ఇంకా రావటం ఈ రౌడీ వాడు ఏం చేశాడంటే రావటం రా మూట అంతా పెట్టి అమ్మా నేను నీకు సంవత్సరమే అద్దె ఇవ్వాలి, 2 సంవత్సరాలు అద్దె ఇదిగో ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆ పాదాలు పట్టేసుకుని అమ్మమ్మ నన్ను చంపొద్దని చెప్పమ్మా, నన్ను చంపొద్దని చెప్పమ్మా. దీనిలో ఈ స్టోరీ అంతా నా కల్పిత స్టోరీ కాదండి. మీరు 18వ అధ్యాయము మరి మీరు చదువుకొని ఇళ్ళకి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయం మొదటి వచనం కానివ్వండి, అక్కడ చెప్పుకుంటా అక్కడ ప్రభు అన్నాడు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతికే పదే 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 అడిగినప్పుడు ఒక అన్యాయస్తుడికే ఒక రౌడీవాడికే జాలి కలిగింది. అన్యాయస్తుడి కంటే మన దేవుడు ఇంకా గొప్పవాడు, మన దేవుడు ఇంకా పెద్ద న్యాయాధిపతి. హల్లెలూయా. మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని పొరపాట్లు చేసినా, దేవునికి ఇష్టం లేని ఎన్ని చేసినా, మనం దేవుణ్ణి ఎన్ని తిట్టినా సరే ఇంకా మనం బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన న్యాయాధిపతి. ఆయన హల్లెలూయా
హల్లెలూయా. కన్యాయస్తుడికే జాలి కలిగితే నాకు జాలి కలగదా? ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు ఈ స్టోరీ చెప్తూ, విసుకక మీరు అలాగ ప్రార్థన చేయండి, పదే పదే ప్రార్థన చేయండి. ఎలాగా? అది నీకు జరిగే వరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, అయ్యా మరి మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నా కొడుక్కి అది కావాలయ్యా, పలా నా కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, పలా నా కుటుంబంలో ఇటువంటి పరిస్థితి ఉందయ్యా, నా కుటుంబంలో సమస్య బయట పెట్టయ్యా. మళ్ళీ తెల్లారికి ఏ ప్రార్థన చేస్తాం? మళ్ళీ ఇంకో ప్రార్థన, ఎల్లుండి ఇంకో ప్రార్థన, అవతలండి ఇంకో ప్రార్థన. అంటే మన ప్రార్థనలో రోజుకో ప్రార్థన చేస్తాం. ప్రభు అంటున్నాడు, విసుకక్క నీకు ఏ సమస్య నిన్ను బాధిస్తుందో, ఏ సమస్య నిన్ను టార్చర్ పెడుతుందో, అదే సమస్య కొరకు విసుకక్క ప్రార్థన చేయి, ఆ సమస్యను నువ్వు బయటపడతావు అంటున్నాడు ఆయన. చెప్పలకూడదు, ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఏం చెప్పాడు? మొదటి మాట, విసుకక ప్రార్థన చేద్దాం ఈ సంవత్సరం. చెప్పండి మాట, చే పైకేతి, విసుకక ఈ సంవత్సరం నేను ప్రార్థన చేస్తా. గత సంవత్సరాలు ఇసుక్కున్నావు నీవు, గుడి మీద అలిగావు, పాస్టర్ గారి మీద అలిగావు, దేవుడి మీద అలిగావు, అందరి మీద అలిగావు, ఇంట్లో కూర్చున్నావు, ఏడుస్తున్నావు, ఏమన్నా కలిగిందేమన్నా? ప్రభు అంటున్నాడు విసుక్కోవద్దు. ఆ పేద ఆ విధవరాలు పదే 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 ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతికే చేయాలని అనిపించింది. మన ప్రభు ఇంకా మంచివాడు. హల్లెలూయా. నా యేసయ్య ఇంకా మంచివాడు. మరి మీరు నమ్ముకున్న యేసయ్య? నా మటి నేను చెప్తున్నానండి, నా యేసయ్య చాలా జాలిగల దేవుడు అండి. నా యేసయ్య చాలా జాలిగల దేవుడు అండి. జాలిగల దేవుడేనా? అంటే మీరు పదే పదే ఈరోజు నుండి మీరు ప్రార్థన ఆరంభిస్తే, అది జరిగే వరకు మీరు ప్రార్థన చేయగలిగితే, ప్రభు అంటున్నాడు నువ్వు ఏది అడుగుతున్నావో ప్రార్థనలో అది ఈ సంవత్సరం నువ్వు పొందబోతున్నావు. ఈ సంవత్సరం అది నీ చేత్తో పట్టుకుని అది నువ్వు అనుభవించబోతున్నావు. గొప్ప సాక్ష్యం ఈ సంవత్సరం నువ్వు చెప్పబోతున్నావు. చప్పలు కొడుతూ గొప్ప దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఒక్క నైట్లో, ఒకే ఒక రాత్రిలో ఒక భక్తుడి జీవితం టౌన్ చేసాడండి దేవుడు. రాత్రి అంతా అదే ప్రార్థన చేస్తున్నాడు. రెండో ప్రార్థన చేయట్లో ఒకే ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడవను, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడవను. రెండో ప్రార్థన చేయలేదండి యాకోబు. రాత్రిరంతా తెల్లవారే వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఎన్ని ప్రార్థనలు చేయలేదు కానీ ఒకే ప్రార్థన. ఓకే, ఆ బైబిల్ గ్రంథంలో ఏం లెక్కించబడిందంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను. అదే ప్రార్థన రాత్రి అంతా చేశాడండి, ఒకే ప్రార్థన. విసుకక రాత్రిరంతా ప్రార్థన చేసిన యాకోబు పరిస్థితి ఎలా మార్చాడు తెలుసా? యాకోబుని, మోసగాడిగా ఉన్న యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్య కొరకైతే రాత్రిరంతా ప్రార్థన చేశాడో అదే అన్నని మిత్రుడిగా దేవుడు మార్చాడు. యాకోబు విసుకక ప్రార్థన చేశాడు. ఈరోజు మన ప్రార్థన, ఏ సమస్య నిన్ను టార్చర్ పెడుతుందో, ఏ సమస్య నిన్ను నిద్ర లేకుండా చేస్తుందో, నువ్వు విసుక్కోకుండా ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన చేస్తే అదే నీకు అనుకూలంగా మార్చబోతున్నాడు. ఏ వ్యక్తి నీకు వ్యతిరేకంగా ఉన్నాడో అదే వ్యక్తి నీకు అనుకూలంగా మార్చునుగాక. ఏ సమస్య నిన్ను పీడిస్తుందో ఆ సమస్యను నువ్వు విడుదల పొందుదువుగాక. ప్రభు అంటున్నాడు విసుకక, చెప్పనమ్మా విసుకక, చెయ్యాలి అంటున్నారు కానీ చేస్తాననే మాట అంటలేదు. మరి మరి ఒక మాట అంటుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రభు మనకి ఈరోజు ఫస్ట్ మాట ఒకటి చెప్పాడు. ఏంటది ఫస్ట్ మాట? విసుకక ప్రార్థన చేస్తా ఈ సంవత్సరం, అది పొందే వరకు చేస్తానండి, అది పొందే వరకు నేను చేస్తా. హల్లెలూయా. రెండో పాయింట్కి వెళ్ళిపోతున్నా, రెండో పాయింట్కి వెళ్ళిపోతున్నా. అదే లూకా శుభవార్త 5:4 చదువుకుందాం. నీవు నీ దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వల వేయుము. హల్లెలూయా. పేతురుతో స్వయాన్న ప్రభు మాట్లాడుతున్నాడు. పేతురు, నీవు నీ దోనెను లోతుకు నడిపించి వల వేయి. రాత్రిరంతా ప్రయాసపడ్డాడు పేతురు, రాత్రిరంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదండి. ఏమండి చేపలు పట్టే జాలర్లు రాత్రిపూట పడతారా తెల్లారి పడతారా? ఎందుకంట మరి రాత్రిపూటే చేపలు పైకి వస్తాయి, తెల్లారికి సూర్య వేడిమికి మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి జాలర్లు ఎవరినైనా చూడండి, రాత్రిపూటే వెళ్తారు జాలర్లు పడవలేసుకుని సముద్రాల్లో కానీ ఎక్కడైనా సరే. ఈ పేతురు కూడా సముద్రంలో మరి చేపలు పడతాకి రాత్రి కాలం వెళ్ళాడండి. రాత్రిరంతా ప్రయాసపడ్డాడు. పేతురికి చేపలు పట్టడం రాదా అంటే, మంచి సీనియరు, చిన్నప్పటి నుండి దానిలోనే పెరిగినోడు, మంచి సీనియర్ పేతురు. అటువంటి పేతురు చేపలు పట్టడం రాత్రిరంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా లేదు. జరిగిన సన్నివేశం ఏంటంటే, తెల్లారే ఇంకా దిగులుగా, ఈరోజు నాకు వ్యాపారం లేదు,
ఇంకా నాకు వ్యాపారం లేనట్టే, చేపలు లేకపోతే వ్యాపారం ఏముంది? పేతురు చేసే వ్యాపారం చేపల వ్యాపారం. మరి నాకు ఈరోజంతా వ్యాపారం లేదు, నా ఫుడ్ లేదు, ఇంటికెళ్ళి భార్యకి ఏం చెప్పాలి, ఇంటికెళ్ళి కుటుంబానికి ఏం చెప్పాలి, రాత్రి అంతా ప్రయాసపడ్డ చేపలు లేవని నిరాశతో వలలు కడుక్కుంటున్నాడండి తెల్లారి అబ్బాయి గారు. కడుక్కుంటున్న టైంలో ఇప్పుడు పేతురు నీవు దోణిస్తావా అని అడిగారు ఏసయ్య. నాణ్యం ఉందయ్యా తీసుకోయ్యా. ఆ దోణిలో వాక్యం చెప్పి ఇంకా వాక్యం చెప్పుట చాలించిన తర్వాత ఇప్పుడు పేతురుతో అంటున్నాడు, పేతురు నీవు నీ దోణెను లోతుకు నడిపించి వలవే. అయ్యా రాత్రి అంతా పట్టాను చేపలు, కానీ ఒక్క చేప కూడా పట్ల. చేపలు ఉండేదే రాత్రిపూట, ఉదయం పూట చేపలు ఉండవయ్యా అనలేదు. కానీ ఏసే చెప్పింది ఆయన ఆ దోణెను లోతుకు నడిపించి కుడి ప్రక్కన వల వేసాడండి. వలేస్తే ఇప్పుడు కూడా ఏ చేప పడలేదు. పాపం నిజంగా పడలేదని చూస్తున్నారు చాలామంది. మిమ్మల్ని టెస్ట్ చేయడానికి నేను పడలేదు అన్నాను. అవునే నిజంగా పడలేదని చూస్తున్నారు. పాపం రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, తెల్లారి కూడా ప్రభువు చెప్పినట్టు వేసాడు, ఒక్క చేప కూడా పట్ల. అది కావాలండి సమాధానం నాకు. ఎన్ని చేపలు పట్టాడు? విస్తారమైన రెండు దోణులు నిండిపోయిన చేపలు, విస్తారమైన చేపలు. లెక్క పెట్టుటకు చాలనన్ని దేవుడిచ్చాడు. రెండు చేపలు దొరికితే చాలు బాబు అనుకున్నాడు, కానీ దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు, విస్తారమైన చేపలు. హల్లెలూయా. లెక్క పెట్టుటకు వీలు కానన్ని ఇచ్చాడండి పేతురికి. కారణం దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు. గత సంవత్సరాల్లో ఇదే పేతురు ఇంకోసారి చేపలు పడతాను వలేసాడండి, అది రాత్రిపూట. యోహాను శుభవార్త ఆఖరి అధ్యాయంలో మీరు ఎల్లక మీద చదువుకోండి. మరి ఇదే పేతురు చేపలు పట్టడానికి వలేసాడు. వలేసిన టైంలో రాత్రిపూట ఎన్ని చేపలు పడినవి తెలుసా? 153 చేపలు ఇదే పేతురు పట్టాడు. ఎన్ని చేపలు? 153 చేపలు పట్టాడు ఇదే పేతురు. ఎప్పుడు టైంలో? రాత్రిపూట 153 చేపలు పట్టాడు పేతురు. ఒక మాట, ఈ రెండు వ్యత్యాసాలు మీకు చెప్పి నేను నా సందేశాన్ని ముగించాలనుకుంటున్నా. 153 చేపలు పట్టిన ఇదే పేతురుకి, అంటే 153 చేపలని ఎలా చెప్పగలిగాడు? లెక్క పెట్టాడు చేపల్ని. 153 అని బైబిల్లో లెక్కింపబడింది. ఇప్పుడు విస్తారమైన చేపలని బైబిల్లో లెక్కించబడింది. అంటే లెక్క పెట్టుడకు వీలు కానీ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. గత సంవత్సరాల్లో నువ్వు లెక్క పెట్టావు, పలానా చోట ఎంత ఇవ్వాలి, పలానా చోట ఎంత ఇవ్వాలి, ఆ ఇంకా నాకు మిగిలింది ఇది. నీ చేతిలోకి వచ్చిన ఆ డబ్బు కూడా నీ దగ్గర లేదు. అంటే నీవు కష్టపడింది గత సంవత్సరం నీ దగ్గర లేదు, కానీ ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు, విస్తారముగా నిన్ను దీవించబోతున్నా, లెక్క పెట్టలేనంత నీకు ఇవ్వబోతున్నా. హల్లెలూయా. ఇదే పేతురు ఒకసారి వలేస్తే చేపలు పడితే 153 పడిని, కానీ ఇదే పేతురు ఇంకొకసారి వలేసి చేపలు పడితే విస్తారమైన చేపలు పడిని. ఈ సంవత్సరం విస్తారమైన కార్యాలు, అటువంటి ఆశీర్వాదం ఈ సంవత్సరం నువ్వు పొందబోతున్నావు. అది పొందాలంటే ప్రభు మనకు ఒక షరతు చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఆయన? నీ దోణెను లోతుకు నడిపించి చెప్పాలి, చెప్పాలి. నీ దోణెను లోతుకు నడిపించి. గత సంవత్సరాల్లో భక్తి చేసాం, ఎలా చేసా? ఏదో ఆదివారం కదండి వచ్చాం, ఏదో పై పైన భక్తి చేస్తేనే అంతగా ప్రభు నిన్ను దీవించాడే. ఈ సంవత్సరం లోతైన భక్తి నువ్వు ఆరంభించగలిగితే పేతురుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఈ సంవత్సరం ఆశించబోతున్నాడు. ఎలా భక్తి చేయాలి? లోతైన భక్తి మనం చేయాలి. ఎలా చేయాలి? లోతైన భక్తి. ఏదో చేశాము, ఏదో వెళ్ళాము, ఏదో చప్పట్లు కొట్టాం, ఏదో మోకరించి అన్నట్టు కాకుండా నీ భక్తి జీవితాన్ని లోతుకు నడిపించు. ఈ సంవత్సరం ప్రభు నిన్ను విస్తారముగా ఆశీర్వదించబోతున్నాడు. గత సంవత్సరాల్లో పై పైన భక్తి చేశావు, అందుకే నీ జీతాన్ని నువ్వే లెక్క పెట్టుకున్నావు. అయ్యో పలానా ఈ దీనికి వెళ్ళిపోయింది, పలానా దీనికి వెళ్ళిపోయింది, ఇంకా నాకు తినటానికి కూడా లేదు, ఇంటి అది కట్టుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి అని గత సంవత్సరాల్లో ఎంతో టెన్షన్ పడ్డావు. పై పైన భక్తి చేస్తే 153 లాంటి నువ్వు లెక్క పెట్టే లాంటి ఇస్తాడు దేవుడు. కానీ ఈ సంవత్సరం లోతైన భక్తి నువ్వు చేస్తే లెక్క పెట్టలేనంత ఇస్తాడు ఈ సంవత్సరం. నమ్మిన వారు చెప్పలుకుంటుండ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మన మూలవాక్యానికి వెళ్ళిపోదామా. యోహాను శుభవార్త, యోహాను శుభవార్త 2:5 చదువుకుందాం మరొకసారి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది. ఈరోజు ప్రభు మనల్ని చూచి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రెండు మాటలు చెప్పాడు ఈరోజు. అక్కడ తల్లి అయిన మరియా పరిచారకులు పిలిచి ఆయన మీతో చెప్పునది చేయండి అన్నారు. వాళ్ళు చేశారు, కార్యం చూశారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతారు. రెండు మాటలు మాట్లాడారు మనతో. ఆయన మొదటి మాట ఏం చెప్పాడు? రెండు మాటలు, విసుక్కక
చెప్పాలి. మీరు నోటితో పలకండి. రెండు మాటలు ప్రభు ఈరోజు మనతో చెప్పారు. మొదటి మాట, విసుకక ప్రార్థన చేయాలి. ఎలాగా? ఈరోజు ప్రార్థన చేసావు, రెండు రోజులు ఉపవాసం ఉన్నావు, మూడు రోజులు ఉపవాసం ఉన్నావు, నువ్వు అనుకున్నది ఇంకా జరగల, చే జరగదురా బాబా, ఇంకా నీ ఇసుకుపోయావు, నీ మనసే, నీ మనసుకి ఏమైంది అని, ఇంకా చే ఇంకా జరగదు అని ఇసుకొచ్చేసింది నీకు గత సంవత్సరాలు. ఈ సంవత్సరం అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఎక్కడో ఒక్కేశారండి మమ్మల్ని. విసుకక ప్రార్థన చేయాలనే మాట అంటారేమో నేను అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం నీ ప్రార్థనలో విసుకు అనేది రాకూడదు. నీ ప్రార్థనలో విసుకు అనేది నీకు ప్రభు అంటున్న ఫస్ట్ మాట విసుకక. ఇసుక ప్రార్థన చేస్తే ఏంటండి దొరికేది మాకు? నువ్వు ప్రార్థనలో ఏది అడుగుతావు అది పొందుతావు అంతే. యాకోబు రాత్రి అంతా ఇసుక్కోక ప్రార్థన చేశాడు. యాకోబు ఏది అనుకున్నాడో జరిగింది. ఈ సంవత్సరం నువ్వు ఇసుక్కోకుండా ప్రార్థన చేస్తే నీ పిల్లల గురించి ఏమైనా అనుకుంటున్నావా? నీ కుటుంబం గురించి మనసులో ఇలా జరిగితే బాగుండని అనుకుంటున్నావా? ఇలా నా కుటుంబంలో జరిగితే బాగుండు, నేను ఇలా హ్యాపీగా ఉంటే బాగుండు నువ్వు అనుకుంటున్నావా? ఏడనుకుంటున్నావా, నువ్వే అనుకుంటున్నావు అన్నట్టు చూస్తున్నారు నన్ను. అనుకుంటున్నారా? ఎంతమంది అనుకుంటున్నారు? నా కుటుంబంలో ఇలా చేస్తే బాగుండు నా యేసయ్య, నా కుటుంబంలో ఇటువంటి కార్యం చేస్తే బాగుండు. నీ మనస్ఫూర్తిగా నువ్వు ఏది నీ కుటుంబంలో జరగాలని నువ్వు ఆశపడుతున్నావో, దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు పొందాలి అంటే మొదటి మాట ఆ ఒక్కలేం చెప్పండి, ఫర్ మై సేక్, నా కోసం ఏం చెప్పండి, విసుకక ప్రార్థన చెయ్యాలి. నేను ఈ రోజు నుండి అలా ప్రార్థన చేస్తాను అని నేను అన్నాను. ఎలా ప్రార్థన చేస్తారు? విసుక్కోకుండా ప్రార్థన చేయండి. రెండో మాట, ప్రభు అంటున్నాడు విస్తారముగా ఈ సంవత్సరం నిన్ను దీవిస్తా, లెక్క పెట్టలేనన్ని కార్యాలు నీ కుటుంబంలో నేను చేస్తా అని యేసయ్య అన్నాడు. ఎప్పుడు జరిగిద్ది? మన భక్తి జీవితాన్ని లోతైన భక్తి మనం చేయగలిగితే నువ్వు లెక్క పెట్టలేనంతగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. గత సంవత్సరం లెక్క పెట్టావు నీ కష్టార్జితం ఎవరెవరో దేని దేని పాలు అయిపోయింది, కానీ ఈ సంవత్సరం నీ కష్టం నువ్వే అనుభవించబోతున్నావు. నువ్వు ఏది కష్టపడుతున్నావు నువ్వు కష్టానికి తగిన క్రెడిట్స్ కూడా ఈ సంవత్సరం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. క్రెడిట్స్ అంటే దానికి అర్థం కొంతమందికి మరి వచ్చిన జీతం కంటే పై డబ్బులు అంటారే, అదేనా దానికి అర్థం? పై డబ్బులు అంటే మరి వీరు ఎక్స్ట్రా వర్క్ చేయకుండా కొంతమంది త్వరగా పని చేశారని కొంత మరి వాళ్ళు చేసే జాబులు ఏం చేస్తారని కొంత క్రెడిట్స్ ఇస్తారు, పై డబ్బులు ఎక్కువ ఇస్తారు. అలా ప్రభు ఈ సంవత్సరం నిన్ను అంటున్నాడు, అటువంటి క్రెడిట్స్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ శాలరీని ప్రభు పెంచబోతున్నాడు. గత సంవత్సరాలు కొంచెమే అని అనుకున్నావు కదా, నీ కష్టార్జితాన్ని పెంచబోతున్నాడు, బహుగా నిన్ను విస్తారముగా ఆశీర్వదించబోతున్నాడు. ఎలాగా? మనం ఏం చేయాలి? లోతైన భక్తి. ఇప్పుడు దా పైపైన భక్తి చేసాం, పైపైన భక్తి చేస్తే ఇంత ఆశీర్వదింపబడ్డాం. ఈ సంవత్సరం లోతైన భక్తి చేస్తే విస్తారముగా ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ రెండు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చెప్పండి, ప్రార్థన చేస్తున్నాం, తల వంచండి. ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడారు, రెండు మాటలు ఈరోజు మనతో మాట్లాడారు ఆయన. విసుకక ప్రార్థన చేయండి. మన మూలవాక్యంలో ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మనతో ఏం చెప్తున్నాడు? మొదటి మాట విసుకక ప్రార్థన చేయండి. నీ ప్రార్థనలో ఇసుకుపోయావేమో గత సంవత్సరాల్లో, ఈ సంవత్సరం నీకు ఇసుకు అనేది నీకు రాకూడదు. ఒక్క రాత్రిలో యాకోబు లైఫ్ను దేవుడు టర్న్ చేయలేదా? నువ్వు విసుకక ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబాన్ని, నీ లైఫ్ను కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఒక విధవరాలు, ఒక ముసలావిడి, ఒక అన్యాయస్తుడి దగ్గర, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర అయ్యా 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 అని విసుకక పొద్దు నుండి రాత్రి వరకు విసుకక అడిగితేనే ఒక అన్యాయస్తుడికే చేయాలనిపించింది. ఆ అన్యాయస్తుడి కంటే మంచివాడు కదా మన ప్రభువు, న్యాయాధిపతి కదా మన యేసయ్య, ఆయన దగ్గర మనం ఎందుకు అడగకూడదు, ఎందుకు పొందకూడదు? అయ్యా ఈ సంవత్సరం నేను విసుకక ప్రార్థన చేస్తానయ్యా, ఈ సంవత్సరం విసుకక నేను ప్రార్థన చేస్తానయ్యా. రెండవ మాట, పేతురు చేపలు పట్టుటకు ఒకసారి వెళ్ళినప్పుడు 153 మాత్రమే చేపలు పడినాయి, కానీ అదే పేతురు ఇంకొకసారి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు లెక్క పెట్టలేనన్ని ప్రభు ఇచ్చాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? నీ భక్తిని లోతుకు నడిపించు, నీ భక్తి జీవితాన్ని లోతుకు నడిపించు, నీ దోనెను లోతుకు నడిపించి వలవే అని ప్రభు పేతురుతో మాట్లాడినట్టుగా ఈరోజు ప్రభు మనతో అంటున్నాడు. నీ భక్తిని చేసావు భక్తి, కానీ లోతైన భక్తి చేయి, లోతైన భక్తి చేయి. ఈ సంవత్సరం లెక్క పెట్టలేనన్ని కార్యాలు నీ కుటుంబంలో నేను చేయబోతున్నా.
గత సంవత్సరాలు ఆల్రెడీ చేశాడు నా ప్రభు నీ కుటుంబంలో, కానీ ఈ సంవత్సరం లెక్క పెట్టుటకు వీలు కానంత ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అంతగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అలా మనం చేయాలి, అలా జరగాలి అంటే లోతైన భక్తి నాకు నేర్పించండి అయ్యా, విసుకక ప్రార్థించే కృప నాకు దయచేయండి అయ్యా. ఒక్కసారి చేపైకి ఎత్తి మాట, రెండు మాటలు మనతో చెప్దామా ప్రభుకి, అయ్యా ఈరోజు నుండి నేను విసుకక ప్రార్థించే కృప నాకు దయచేయండి అయ్యా. రెండవదిగా లోతైన భక్తి నాకు నేర్పించండి, ఈరోజు నుండి విసుకక ప్రార్థించే కృప నాకు దయచేయండి. మన నోటితో చెప్పండి ఈ మాట, ఈరోజు నుండి నేను విసుక్కోకుండా ప్రార్థన చేస్తానయ్యా, అది పొందే వరకు నేను చేస్తానయ్యా ప్రార్థన అయ్యా, నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాను, విసుక్కోకనే ప్రార్థన చేస్తా, నేను పొందుతానయ్యా. రెండవదిగా లోతైన భక్తి నేను చేస్తానయ్యా, ఏదో పైపైన భక్తి చేశానేమో గత కాలం అంతా, ఈ సంవత్సరం లోతైన భక్తి నేను చేస్తాను, లోతైన భక్తి నేను చేస్తాను, లోతైన భక్తి నేను చేస్తాను. చేతి ప్రార్థన చేద్దాం. నీ వాక్యాన్ని తగినట్లుగా నేను జీవించే కృపను నాకు దయచేయండి అయ్యా, వాక్య ప్రకారం నడుచుకునే కృపను నాకు దయచేయండి అయ్యా. ఈరోజు మీరు మాతో రెండు మాటలు ఈరోజు మీరు మాతో మాట్లాడారు, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని మీతో అన్నారు, మీరు నాతో మాట్లాడారు, ఆయన మనతో రెండు మాటలు మీరు ఆయన మనతో మాట్లాడారు. మొదటి మాట విసుకక ప్రార్థన చేయాలి, రెండవ మాట లోతైన భక్తి చేయాలి. ఈ రెండు చేసే కృపను నాకు దయచేయండి. కాబట్టి ప్రభు ఈరోజు మనల్ని తాకబోతున్నాడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.